కన్నడ రాష్ట్రం మెచ్చిన నటుడు మైసూర్ లోకేష్ కూతురిగా చిన్నతనంలోనే నటిగా ప్రయాణం మొదలు పెట్టారు. మైసూర్ లోకేష్ గారి మరణానంతరం ఆయన మిత్రుడైన కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ గారు పవిత్ర లోకేష్ గారిని వెండి తెరకు పరిచయం చేశారు. పవిత్ర లోకేష్ గారు చిన్నప్పటి నుంచే ఓ పక్క సినిమాలు, మరో పక్క ఎడ్యుకేషన్ చేస్తూ ఎంఏ ఇన్ ఇంగ్లీష్ అండ్ కన్నడ పూర్తి చేశారు. అప్పటి స్టార్ కన్నడ హీరోలు విష్ణువర్ధన్, అంబరీష్, శివరాజ్ కుమార్, సుదీప్, ఉపేంద్రాలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పవిత్ర గారు. ఈ బందిలో శ్రీమంతుడి ముందే నన్ను అలియా టాక్సీ డ్రైవర్, టూరిస్ట్ గైడ్ అంత డంగురా పాత్రం తెలిసా? నావు ఆగర్వ శ్రీమంతుడు, నిన్నంత టాక్సీ డ్రైవర్ ఇంద నమ్గె అవమానం ఆగిదే. కన్నడ నాట నటిగా పవిత్ర గారిది ఓ విలక్షణ శైలి. పెద్ద స్టార్స్ తో చేసిన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలతో మెప్పించారు. జన్మద జోడి, యజమాన, ఉల్టా పల్టా, దియా, పొగరు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారామె. నెగటివ్ క్యారెక్టర్ కూడా చేసి మెప్పించారు పవిత్ర గారు. కన్నడ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో చేసిన నాయి నెరళ్ళు మూవీకి స్టేట్ అవార్డ్, మరెన్నో అవార్డులు కూడా అందుకున్నారు పవిత్ర గారు. ఈ మడి మాడ్చిన దిన ఇడీ తలనే ఒంతర బెంకి గొడ్డం ఉరితు మారాయి. ఊరు ఫిక్స్డ్ ఆంధ్ర కేల్సియా నిన్ను ఉరిలిబిడో శురువాతలప్ప మరు కుట్టుకొని హక్కి కుక్కోదు కుటూ కుటూ అంట. ఆర్టిస్ట్ని సెకండ్ టైం రిపీట్ చేయని గిరీష్ గారితో రెండో మూవీ కూడా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కన్నడతో పాటు తెలుగులో దొంగోడు మూవీతో ఎంట్రీ ఇచ్చారు. అతను మొట్టమొదటి దొంగతనం చేసింది నీకోసం, ఆ సంగతి మర్చిపోయావా? నువ్వు మీ నాన్న కలిసి ఆ మాధవన్ పెట్టిన ఇబ్బందులకి అతను క్షమించినా, ఆ దేవుడు మాత్రం క్షమించడు. అక్కడి నుండి రెండు భాషల్లో ఎన్నో మంచి పాత్రల్లో మెప్పిస్తున్నారు. తెలుగులో ప్రస్థానం, బావ, రేసుగుర్రం సినిమాలతో పాటు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇలా ఎన్నో విలక్షణ పాత్రల్లో నటిగా మెప్పిస్తూనే ఉన్నారు. కామెడీ చేశారు. హుందా ఆయన పాత్రల్లో మెప్పించారు. నాకు నువ్వు కొనుక్కోవడం ఇష్టం లేదురా. నరేష్ గారిది అండ్ పవిత్ర గారిది సూపర్ హిట్ కాంబినేషన్. హ్యాపీ వెడ్డింగ్ అండ్ సమ్మోహనం సినిమాల్లోనే కాదు, అందరూ బాగుండాలి సినిమాలో కూడా వీరి కాంబినేషన్ హీరో హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సూపర్ సక్సెస్ కాంబినేషన్ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లో ఎంఎస్ రాజు గారి దర్శకత్వంలో వస్తున్న బోల్డ్ అటెంప్ట్ మళ్ళీ పెళ్లిలో మెయిన్ లీడ్ గా పవిత్ర గారు నటిస్తున్న ఈ సినిమాపై ఎంతో క్రేజ్ ఉంది. అక్కడ కర్ణాటక మీడియాలో ఇంటింటికి పాకుతున్న మా ఇంటి పరువును ఏం చేయమంటావు? ఒసే డోర్ తీవే, నా మొగుడుతో ఏం చేస్తున్నావు లోపల? ఈ సినిమాతో మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ తో ఘన విజయం అందుకుంటారని నమ్ముతూ విషింగ్ యు ఎ వెరీ సక్సెస్ ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ పవిత్ర లోకేష్ గారు. కృష్ణ గారు గొప్ప నటీమణి, దర్శకురాలు అయిన విజయ నిర్మల గారి తనయుడు. చిన్నతనము నుండి సినిమాలు, షూటింగ్లు, స్టూడియోలు ఆయన ఆట పాట. అందుకే సినిమానే ఆయన అడ్రస్, నటనే ఆయన వృత్తి. కన్నతల్లి ఒడిలో నుండి కళామ్మ తల్లి ఒడిలోకి రావడం డాక్టర్ నరేష్ విజయకృష్ణ గారి అదృష్టం. పండంటి కాపురంలో బాలనటుడిగా మొదలై హీరోగా, ఆపై విలక్షణ నటుడిగా విజయవంతంగా నేటికి దూసుకుపోతున్నారు డాక్టర్ నరేష్ విజయకృష్ణ. వీర శివుడు వీరాంగ శివుడు కదిలే కథ చూడరు, మూడు కనుల ముక్కంటి ఎదలో రగిలే పగ చూడరు. నాలుగు స్తంభాలాట మూవీతో హీరోగా మొదలైంది ఆయన ప్రయాణం. తొలి విజయం తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నాలుగు స్తంభాలాట సినిమా నరేష్ గారిని ప్రతి తెలుగువాడికి దగ్గర చేసింది. నాలుగు స్తంభాలాటలో లవర్ బాయ్గా, శ్రీవారికి ప్రేమలేఖలు,
ముక్కోపి, సాహసమే నా ఊపిరి లాంటి చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకుని చిన్న వయసులోనే నవరసాలు పండించారు నరేష్ గారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేయడం నరేష్ గారి స్టైల్. చిత్రం భళారే విచిత్రంలో లేడీ గెటప్ వేసి ఆకట్టుకున్నారు. జంబలకడి పంబా మూవీతో మాస్ హీరోగా మరో హిట్ను వెరైటీగా అందుకున్నారు నరేష్ గారు. హీరోగా చేసిన సినిమాల్లో సైతం విలక్షణ నటన చూపించి ప్రతి పాత్రను మెప్పించారు. నటుడిగా మారిన తర్వాత కూడా గుంటూరు టాకీస్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి సినిమాల్లో హీరోగా విజయాలు అందుకున్నారు. తన నటనతో కొత్త తరం నటులకు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించి 250 సినిమాలను పూర్తి చేశారు. శతమానం భవతి, రంగస్థలం, సమ్మోహనం ఇలా ఎన్నో సినిమాల్లో గొప్ప పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచి నవరసరాయ అనిపించుకున్నారు. ఆన్స్క్రీన్ ఫాదర్గా నరేష్ గారంటే ఇష్టపడే దర్శకులు, హీరోలు ఎందరో ఉన్నారు. తల్లిని దైవంగా పూజించే ఆయన అమ్మ ఆశయాలు నెరవేర్చడానికి ఆమెకొక దేవాలయాన్ని నిర్మించి సూపర్ స్టార్ కృష్ణగారు విజయ నిర్మల గారి ఆశయాన్ని ముందుకు నడిపిస్తూ విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణగారు, విజయ నిర్మల గారు ప్రారంభించిన విజయకృష్ణ మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్ జరుపుకుంటున్న సందర్భంలోనే మన డాక్టర్ నరేష్ విజయకృష్ణ గారు కూడా నటుడిగా 50 వసంతాలు కంప్లీట్ చేసుకోవడం రేర్ థింగ్. ఒకవైపు సినిమా రంగంలో దూసుకువెళుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడి స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు పేద కళాకారుల కోసం కళాకారుల ఐక్యవేదికను కూడా స్థాపించారు. ఐక్యరాజ్య సమితి వారు ఆయన సేవలను గుర్తించి హిజ్ ఎక్సలెన్సీ అనే బిరుదుతో ఆయన్ని సత్కరించి 2 హానరీ కౌన్సిల్ జనరల్గా బాధ్యతల్ని అప్పగించారు. వెర్సటాలిటీని ఇష్టపడే నరేష్ గారు ఇప్పుడు విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై హీరోగా, సెకండ్ జనరేషన్ నిర్మాతగా మళ్లీ పెళ్లి అంటూ ఒక బోల్డ్ అటెంప్ట్తో రాబోతున్నారు. ఎప్పటిలానే ఇది కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవడం ఖాయం. నటుడిగా 50 గోల్డెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్న హిజ్ ఎక్సలెన్సీ నవరస రాయ డాక్టర్ నరేష్ విజయకృష్ణకు మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటూ యంగ్ ఎండెవర్ అండ్ ఎనర్జెటిక్ యాక్టర్ నరేష్ గారు, వి విష్ యూ బిగ్ సక్సెస్ నవరస రాయ. హాయ్ చెప్పగా బాయ్ చెప్తారా? 1,000,000 ఫిగర్ సార్, మీరు బాయ్ ఎందుకు చెప్తారు? ఏంటి సడన్ గా వర్షం? వర్షం నువ్వు చెప్పిరారు కదా. వావ్, వాట్ ఎ గ్లోరియస్ కెరియర్ నరేష్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ రైట్లీ పుట్ నవరస రాయ. నిజంగానే అన్ని 50 వసంతాల కెరియర్లో నవరసాలని అలవోకగా పలికించేశారు అండ్